ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. నాయకత్వం ఉంటే ఈ విధంగా ఉండాలి. ఒక నాయకుడు మనందరినీ కూడా ముందు తీసుకెళ్ళే విధంగా మనందరం కూడా కలిసి పనిచేయాలనే భావన మనలో కలిగినప్పుడు ఈ ప్రాంతంలో మీ అందరం కూడా ఆదరించి గౌరవించి మెచ్చుకున్న నాయకుడు మన రామారావు గారు. రామారావు గారికి నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. ఆయన ఏ సందర్భంలోనైనా సరే చాలా ఆప్యాయంగా ఒక మంచి హృదయంతో వ్యక్తుల్ని ముందు తీసుకెళ్ళాలి, పార్టీని ముందు తీసుకెళ్లాలని పదే పదే ఆయన కోరుతూ ఉంటారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రామారావు గారిని తీసుకెళ్ళి పరిచయం చేసినప్పుడు ఆయన కూడా అదే విధంగా అటువంటి అభిమానం మరి స్వాగతిస్తున్నాం పార్టీలో అన్నప్పుడు రామారావు గారు కొంచెం సమయం తీసుకుని మిత్రుల్ని కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని అద్భుతమైన ఒక కార్యక్రమం చేసి ఆ సందర్భంగా చేరతా అని రాజమండ్రిలో కవాత్ జరిగిన రోజు ఆయన మాటిచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఆ సందర్భంగా మీ అందరికీ హాజరవడానికి ప్రత్యేకంగా రామారావు గారికి, పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా ఆయన్ని పార్టీలోకి స్వాగతిస్తూ అద్భుతమైన ప్రయాణం ఈ ప్రస్థానం ఒక మార్పు కోసం, ఒక బలమైన విశ్వాసంతో, ఒక నమ్మకంతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడున్న పరిపాలన చూసి ఎన్నో సందర్భాల్లో ప్రజల కోసం ఒక నిర్ణయం తీసుకుని ఆయన నా 25 సంవత్సరాల భవిష్యత్తు ప్రజానీకాని కోసం, సమాజాని కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం త్యాగానికి నేను సిద్ధమని మీ ముందు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఒక సందర్భంలో ఎప్పుడైనా సరే మార్పు కోసం అందరు కూడా కోరుకుంటూ ఉంటారు, కానీ ఎక్కువ మంది ఆ మార్పు అనేది మనలో మనం మాట్లాడుకుంటాం. కొంతమంది పుస్తకాలు రాస్తారు, కొంతమంది పద్యాలు రాస్తారు, కొంతమంది వీలైతే చిన్న చిన్న వీడియోస్ సినిమాలు తీసి ఒక మార్పు కావాలి సమాజంలో. ప్రభుత్వం అంటే స్పందించే ప్రభుత్వం కావాలి. ప్రతి పౌరుడి కోసం, ప్రతి సామాన్యుడి కోసం నిలబడే విధంగా ఒక ప్రభుత్వ పెద్దలు ఉండాలనే భావన ప్రతి సందర్భంలో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇది కేవలం మాటలకే పరిమితం అయితే సమాజాన్ని మనం మార్చలేం. ఇదేదో గాంధీ గారు చేశారు కదా, లేకపోతే ఆ రోజుల్లో చాలామంది స్వాతంత్రం కోసం త్యాగం చేశారు కదా అని మనం భావించుకుని వదిలేస్తే సరిపోదు. ప్రతి ఒక్కరిలోనూ ఆ మార్పు కోసం ఒక తపన ఉంది. ఆ తపనను ఆధారం చేసుకునే జనసేన పార్టీ మీకోసం ఒక స్థిరమైన బలమైన ఆలోచనతోటి, మేము ఇక్కడ మీకోసం కేవలం 25 కిలోల బియ్యం కోసం రాలేదు, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చామనే మాట పదే పదే చెప్తానే ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ మార్పు కనపడుతోంది. మొట్టమొదటిసారి ఆయన అడుగుపెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ధోలేశ్వరం దగ్గర చేసిన కవాతు గురించి మీ అందరు తెలిసే విధంగా జరిగిందో. భారతదేశంలో స్వాతంత్రం తర్వాత కేవలం ఒక లోకనాయక్ జయప్రకాష్ నారాయణ గారికి ఆయన సభలకు జనం లక్షల్లో వచ్చి 2-3 రోజులు కూర్చుని ఎదురు చూసేవాళ్ళు ఆయన కోసం. ఎందుకంటే ఆ రోజుల్లో ఫోన్లు లేవు. ధోలేశ్వరం దగ్గర దాదాపు 10 లక్షల జన సైనికులు సొంతంగా స్వచ్ఛందంగా ఒక పిలుపు మేరకు ఒక అద్భుతమైన కార్యక్రమం ఎంతో నిజాయితీగా ఒక సందర్భంగా చెప్పారు. రాజకీయాల్లో మా ప్రస్థానం దేనికోసం అనేది మీకు వివరించాల్సిన సందర్భం తప్పకుండా ఉంది. ఏ ఒక్క నాయకుడైనా సరే పార్టీలో చేరతా అని పదే పదే మమ్మల్ని కోరినప్పుడు మేము వాళ్ళు చూసేది ఏంటంటే, ఇందాక రామారావు గారు అన్నట్టు నిజాయితీ, ఒక బలమైన వ్యక్తి, ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి, స్థానికంగా నిలకడగా ఉండే వ్యక్తి. ఇదేదో ఒక ఎలక్షన్ కోసం వచ్చిపోయే వ్యక్తుల గురించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ హర్షించదు. మీతో పాటు మీ ప్రజల కోసం సేవలు చేయడాని కోసం నిలకడగా ఉన్న వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ అది సిద్ధపడి ఉండాలి. మన పౌరులందరూ అందులో భాగంగానే మీ అందరం కూడా జనసేన పార్టీ నుంచి ఫస్ట్ మా ప్రయారిటీ మన భారతదేశం, రెండో ప్రయారిటీ మన రాష్ట్రం, మన ప్రజల కోసం. ఎక్కడ తెలుగు మాట్లాడుతున్నా మన పౌరులు మరి ఏ ప్రాంతాల్లో ఉన్నా సరే తలెత్తుకుని తిరిగే విధంగా, గర్వించే విధంగా, గతంలో ఎంతోమంది త్యాగాలు చేసి మరి నష్టపోయారు, అటువంటి కుటుంబాలని కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళని మన ఆదర్శవంతంగా తీసుకుని మన ప్రాంతానికి మనం మేలు చేసే విధంగా మన రాష్ట్రాభివృద్ధి కోసం మనం తోడ్పడదాం. అందులో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా, ఏదో కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంది, ఒక పార్టీ ఉందని మనం వాళ్ళ కోసం లొంగకుండా, మన నిజాయితీ కోసం, మన ప్రజల కోసం
కష్టపడి మనం పనిచేసి మన హక్కుల కోసం మనం పోరాడాలి. అందులో భాగంగానే మన రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొచ్చే విధంగా జనసేన పార్టీ 100కి 100% పోరాడుతుందని మీకు పేరు పేరున మీకు మనం చేసుకుంటున్నాను.